గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే, నేను వైజాగ్లో నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది వైజాగ్లో. అది ఎక్కడంటే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో జరుగుతుంది, మద్దిలపాలెం దగ్గర. ఎవరైనా వైజాగ్ వాళ్ళు అయితే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను. అలాగే నేను తీసుకున్నది షాపింగ్ వేరే తీసుకున్నాను, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికన్నా ముందు ఏంటంటే, వైజాగ్ వాళ్ళు కాకపోయినా లోకల్ వాళ్ళు ఎవరైనా వైజాగ్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా లోకల్లో లేకపోయినా సరే ఆ టైంకి ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరిగా విజిట్ చేయండి. ఇది ఎప్పటి వరకు అంటే జనవరి 14 వరకు ఇది అవైలబుల్లో ఉంటుంది. మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటారు మనకి లోపలికి వెళ్ళటానికి. అక్కడ హోమ్ టౌన్ అని చెప్పేసి ఒకటి, షీ ఫ్యాషన్స్ అని ఒకటి, టూ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంటాయి. అక్కడ ఒకటి అంతా లేడీస్కి సంబంధించింది ఉంటుంది, మొత్తం ఫ్యాషన్కి సంబంధించింది అంతా. ఇంకొకటి అంతా హోమ్ టౌన్ అంటే హోమ్ డెకర్, మొత్తం ఇంటీరియర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఫొటోస్ డిస్ప్లే చేయడానికి అక్కడ ఫొటోస్ తీయడానికి అవ్వలేదు, అంటే అలౌ చేయలేదు అనమాట. యాక్చువల్గా అంత ఇబ్బంది పడుతు తీయడానికని నేను తీయలేదు, కానీ చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకున్నా లేకపోయినా కూడా సరదాగా మీ ఫ్యామిలీతో అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇంకా చాలా బాగుంది, మొత్తం ఫర్నిచర్ సంబంధించింది, మొత్తం ఇంట్లో అంతా డెకరేట్ చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అది ఓన్లీ ఇక్కడే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాయే కాదు, ఆఫ్ఘనిస్తాన్, థాయిలాండ్, ఇలా మొత్తం అన్ని వరల్డ్ వైడ్ అంతా కూడా స్టాల్స్ ఎక్కడెక్కడ పెడితే వాళ్ళు వచ్చి పెడతారో వాళ్ళందరూ చాలామంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచో, చాలా బాగా పెట్టారు. అన్నిటికి సంబంధించినవి ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా వెళ్ళి మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఇంకే లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఏం తీసుకున్నానంటే, అక్కడ థాయిలాండ్ ఐటమ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం నేను యాక్చువల్గా థాయిలాండ్ వెళ్ళేటప్పుడు నాకు కొనుక్కోవాలనుకున్నాను, కానీ లగేజ్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను పర్చేస్ చేయలేదు. ఇప్పుడు అదే ఐటమ్స్ ఏమి నాకు ఇక్కడ స్టాల్స్లో కనిపించాయి, చాలా బాగున్నాయి. ఏ టాప్ అయినా, ఏ వెస్ట్రన్ వేర్కి సంబంధించింది ఏదన్నా కూడా థాయిలాండ్ స్టైల్లో క్లోతింగ్ అనమాట. ఏదన్నా కూడా 500 రూపీసే. చాలా స్టాల్స్ ఉన్నాయి, అందులో ఒక స్టాల్ మేము తీసుకున్నాం. నేనైతే 3 తీసుకున్నాను మొత్తం. ఏదన్నా 500 రూపీసే. అందుకే స్రక్స్ టైప్ ఇలా పైన వేసుకునే టైప్ అన్నీ మనకి ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కానీ అక్కడైతే చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇక్కడ కనిపించగానే నేను తీసుకున్నాను, మనకు బయట ఎక్కువ దొరకదు అని చెప్పేసి. ఇంకా లే చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది, నేను ఎప్పుడు కుర్తీస్ ఇలా తీసుకుంటాను కదా, ఈసారి కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను. లేస్ క్లాత్ అండి ఇది, మొత్తం టాప్ అంతా ఇలా వచ్చింది. లోపల లైనింగ్ అయితే వైట్ కలర్ వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఇలా మనకి సాగుతుంది కూడా, ఎక్స్పెండ్ అవుతుంది. ఇది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇలా వచ్చింది, 3/4 హ్యాండ్స్ ఇచ్చారు లేస్. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అక్కడైతే, సీ గ్రీన్, వైట్, అలా చాలా ఉన్నాయి. నాకు ఆ కలర్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఈ కలర్ తీసుకున్నాను. బ్యాక్ అంతా కూడా ఇలా వచ్చేసింది. ఇదైతే సైజ్ అయితే మీడియం అండి. క్లాత్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనకి లోపల ఇలా క్లాత్ ఫుల్గా ఇవ్వటం వల్ల మనకి ట్రాన్స్పరెంట్గా ఏం లేదు. చాలా బాగుంది ఇది, చూడటానికి అయితే చాలా బాగుంది. ఇది నాకు 500 రూపీస్కి వచ్చింది. 500 రూపీస్కి వచ్చింది ఇదైతే. ఇది థాయిలాండ్ స్టాల్ ఒకటి ఉందండి, అక్కడ నేను తీసుకున్నాను. ఇదైతే కుర్తి ఎలా వచ్చింది? నీ కిందకే వచ్చింది, బాగానే ఉంది. ఫస్ట్ కుర్తి అయితే ఇదండి. నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 పీస్ అన్నమాట. లోపల ఇలా వచ్చింది, మొత్తం బనియన్ టైప్ క్లాత్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది లోపల వచ్చింది, దీనిపైన ఇలా స్ట్రగ్ వచ్చింది.
దానిపైన వేసుకోవడానికి ఇలా స్ట్రగ్ వచ్చింది, ఇలా 3-4 హ్యాండ్స్ ఇచ్చారు స్ట్రగ్కి అయితే. ఇది కాటనేనండి, చాలా స్మూత్గా ఉంది. అంటే నేను దీని మీదకే కాకుండా మిగతా వాటికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది లోపల వేసుకుని దానిపైన ఇది వేసుకోవాలి, స్ట్రగ్ వచ్చింది, స్ట్రగ్ టైపు. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా 500 రూపీసే. ఇది సైజ్ వచ్చేసి నేను మీడియం తీసుకున్నాను. ఈ ఇందులో అయితే పింక్ కలర్ అలా బ్లాక్ కలర్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. నేనైతే ఈ కలర్ ఎప్పుడు ఆ కలర్స్ తీసుకుంటానని తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, మెయిన్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, అందుకనే నేను తీసుకున్నాను. థాయిలాండ్లో అందరూ ఇలాంటివి వేసుకుంటారు. చాలా బాగుంది, ఇది కరెక్ట్గా ఫిట్ అయింది. ఇది కూడా నాకు ఇది కూడా 500 రూపీసే. నెక్స్ట్ వచ్చేసి ఇలా మెరుస్తుంది కదా, ఈ టైప్ క్లాత్ ఎప్పుడు తీసుకోలేదని నేను తీసుకున్నాను. చాలా షైనీ షైనీ ఉంది. ఇది మ్యాక్సీ డ్రెస్ అండి, ఇలా మెరుస్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా నైట్ టైం అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. అలాగే స్కిన్కి మనకి టచ్ అయ్యి అలా ఉండట్లేదు. ఇది మ్యాక్సీ డ్రెస్ అండి, బ్యాక్ అంతా కూడా ఇలా వచ్చింది, అంతా షైనీ షైనీగా ఉంది మొత్తం. ఇది సైజ్ అయితే మీడియం ఇది, ఇందులో చాలా సైజెస్ ఉన్నాయి. అక్కడ దీనిపైన డ్రెస్ ఇలా వచ్చింది కదా, దీనిపైన మనకి ఇది ఇచ్చారు స్ట్రక్ టైప్. దానిపైన వేసుకోవడానికి అందుకే చాలా లుక్ వచ్చిందండి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది, ఇది చూడటానికి కూడా చాలా బాగుంది. అంటే ఈ డ్రెస్ మీదకే కాదు మిగతా వాటికి నాకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను తీసుకున్నాను. చాలా బాగుంది ఇదైతే, నేను ఓన్లీ దీనికోసమే ఆ డ్రెస్ ఈ డ్రెస్ అయితే కొన్నాను. ఇది కూడా 500 రూపీసేనండి. ఈ టైప్ మనం నార్మల్గా మనం ఇక్కడ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఎక్కువే ఉంటాయి మనకి, ఓన్లీ సింగిల్గా ఈ పైది ఒకటి కొనుక్కోవాలంటే. అందుకని చెప్పేసి నాకు ఇది కూడా యాడ్ అవుతుందని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి 500 రూపీసేనండి. మొత్తం ఈ మూడు నేను తీసుకున్నాను. స్టాల్స్లో అయితే చాలా చాలా బాగున్నాయండి. ఎవరైనా ఇంటీరియర్కి సంబంధించినవి అయితే మనకి ఇక్కడ దొరకని ఐటెం కూడా ఉంది మనకి, అలాగే ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా మొత్తం చాలా ఉన్నాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరిగా ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. మీ ఫ్యామిలీతో వెళ్తే ఇంకా హ్యాపీ. ఈ 3 నేను తీసుకున్నాను వెళ్ళి. టికెట్ అయితే 20 రూపీస్ అండి, ఎంట్రీ ఫీ వచ్చి ఫ్రీ కాదు. ఇంకా ఫొటోస్ అది అలౌ చేస్తున్నారా లేదో నేను చూడలేదు. అలాగే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, ఇది మద్దులపాలెం దగ్గరలోనే పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.